ఒక లైక్ తో వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. హై హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్ అండ్ లైట్రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నాను పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు కలిసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్స్ PNGs లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఫైల్స్ ఆర్ PNG పక్కన డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, నేను నా HD పిక్ అయితే తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఈ HD పిక్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టోటల్ పిక్కి క్లారిటీ పోకుండా యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ సైజ్కి కూడా యూజ్ అవుతుంది. హైట్ ఎంత విడ్త్ ఎంత దానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా అక్కడే ఫిక్స్ అయిపోతుంది, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్లో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 30% వరకు బ్లర్ చేసిస్తున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటేనే మనకు ఫోకస్ మొత్తం మన మీద ఉంటుంది. సో కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేసేసేయండి. సో ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను కింద మనుషుల PNG అయితే తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఈ మనుషుల PNG ఎందుకంటే కొంచెం మనకు CDP లుక్ అయితే ఇచ్చేసేస్తుంది, బాగుంటుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది కూడా సేమ్ యాస్టీస్ ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియాన్ బ్లర్లో 30% వరకు బ్లర్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసాను. అండ్ ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మన మెయిన్ బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్కి ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ గోపురా PNG తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఎక్స్ట్రాస్ క్లిక్ చేసి లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ పెట్టేసుకోండి. ఆన్ పెట్టేసుకుంటే ఆ చైన్ ఉంది కదా, చైన్ లింక్ దాని చుక్కలుగా కనిపిస్తాయి. సో అట్లా కనిపించాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత హైట్ ఇంక్రీజ్ చేసినా హైట్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇలా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి పైన టాప్ వచ్చేసి ఇక్కడ నేను పెట్టేసేస్తున్నాను అండ్ ఎగ్జాక్ట్గా హైట్ చూడండి, హైట్ ఇంకా కొంచెం ఇలా ఇంక్రీజ్ అవ్వాలి అండ్ విడ్త్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేద్దాం. సో కింద ఈ టచ్ కావాలి, ఈ గోపుర ఏదైతే ఉందో ఈ లాస్ట్ హోల్ అది కింద రెడ్ ఏదైతే ఉందో దానికి టచ్ అవ్వాలి. సో ఇలా టచ్ అవ్వాలి అండ్ హైట్ కూడా జాగ్రత్తగా చూడండి అండ్ విడ్త్ కూడా జాగ్రత్తగా చూడండి. సేమ్ మీరు కూడా అంతే పెట్టుకోండి, లుకింగ్ బాగుంటుంది. సో అందుకోసమే నేను మరీ హైట్ క్లియర్గా చూపించాను. ఇంక కొంచెం నేను విడ్త్ ఇంక్రీజ్ చేసేస్తున్నా కొంచెం మాత్రమే. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను వచ్చేసి ఈ అరటాకుల PNG తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. ఇప్పుడు మీరు లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ పెట్టేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత సైజు ఉందో అంత సైజే కావాలి. ఈ చుక్క ఉంది కదా, ఈ ఎండ్ పట్టుకొని ఇంక్రీజ్ చేసేస్తున్నాను. సో ఇంక్రీజ్ చేసేసి ఇటు రైట్ సైడ్లో పెట్టేసేస్తున్నాం. సో రైట్ సైడ్లో కొంచెం పైకి పెట్టేసేయండి, ఎందుకంటే కింద మనకు టెక్స్ట్ వచ్చేసేస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలని. సో అందుకే నేను కొంచెం పైకే ఇలా పెట్టేశాను. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఇది లేయర్ సింబల్ క్లిక్ చేసి గోపురా లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తాయండి. సో ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు నేను వచ్చేసి ఈ PNG తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం నేను ఇటు సైడ్కి పెట్టేసేస్తున్నాను. ఇటు సైడ్కి సేమ్ సైజ్ ఉండనిచ్చేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సైజ్ ఇంక్రీజ్ ఏం చేయొద్దు. అండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి కొంచెం నేను కిందికి అనేసేస్తున్నా, ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. सो राइट क्लिक इच्चेसिन तर्वात इदी कूडा नेनु गोपुरम लेयर तो मर्ज डाउन चेसेस्तुन्नानु। सो मल्ला प्लस सिंबल फोटो लेयर फोटो लाइब्ररी। सो इप्पुडु मीरु एम चेसेस्तारंटे वेनक लेयर तीसुकोनि प्लस सिंबल फोटो लाइब्ररी एंदुकंटे गोपुरम वेनकल मनकु काइट्स उन्नालु काबट्टी सो नेनु गोपुरम वेनक लेयर सेलेक्ट चेसुकुंటున్నాను। रोटेट చేసేసి కొంచెం ఇట్ సైడ్ కి పెట్టేసేస్తున్నా, కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నాను। కైట్స్ PNGs వి ఇట్ సైడ్ కి ఇట్లా కొంచెం ఇట్లా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా। సో మీరు దీన్ని ఏంటంటే ఒపాసిటీ డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే కొంచెం డిక్రీజ్ చేసేస్తా, కొంచెం మాత్రమే, ఎందుకంటే మరీ తిక్కుగా కనిపిస్తుంది। సో ఎఫెక్ట్స్ సింబల్ గసియన్ బ్లర్ లో జాగ్రత్తగా చూడండి, నేను ఓన్లీ 1.9% డిక్రీజ్ చేశాను, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా। సో ఇంతే డిక్రీజ్ చేయండి, మరీ ఎక్కువ డిక్రీజ్ చేయొద్దు। సో ఇది కూడా నేను గోపుర లేయర్తో మర్జ్ డౌన్ చేశాను। సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ। సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ PNG తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్। సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం నేను కిందికి పెట్టేసి ఇట్లా ఈ మనుషులు కవర్ అయ్యేటట్టు చూసుకోండి, ఎందుకంటే మరీ తిక్కుగా మనుషులు కనిపిస్తున్నారు కదా, సో అట్లా కనిపించొద్దు। సో కొంచెం ఇట్లా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి, సో దట్ జస్ట్ ఆ ఎల్లో కలర్ టెక్స్చర్ అయితే రావాలి అంతే। సో ఇది కూడా నేను గోపుర లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తున్నాను। సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ। ఇప్పుడు నేను నా PNG తీసుకుంటున్నాను। సో ఒకసారి అన్నీ చూసుకోండి, అన్నీ అయిపోయినాయా లేదా, ఒక లోగో ఒకటి మనకు మిగిలి ఉంటుంది, లోగో అండ్ టెక్స్ట్। ఇప్పుడు నా PNG తీసుకుంటున్నాను, క్లిక్ ఆన్ యాడ్। ఇప్పుడు నేను సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నాను। సో సైజ్ ఎంతవరకు డిక్రీజ్ చేసేస్తారంటే గోపురాలో హాఫ్ పెట్టేసేయండి, సారీ గోపురాకి హాఫ్ కంటే కొంచెం, సో చూడండి పైన కొంచెం స్పేస్ మాత్రమే ఉండాలి గోపురం, ఇట్లా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి। సో ఇంకా మీరు అడ్జస్ట్మెంట్ ఏమైనా కావాలంటే అది కూడా చేసుకోవచ్చు। సో ఇప్పుడు నేను ఒకసారి టెక్స్ట్ పెట్టేసి చూస్తాను। సో టెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తీసుకుంటున్నాను, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా। సో ఇది ఆటోమేటిక్గా అక్కడే ఫిక్స్ అయిపోతుంది। సో మ్యాక్సిమం లేయర్ రీచ్డ్ అని వచ్చేసింది కదా, సో అందుకే ఇది వచ్చేసి నేను మళ్ళీ గోపుర లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తున్నా। సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ। సో ఇప్పుడు నేను హ్యాపీ సంక్రాంతి PNG తీసుకుంటున్నాను। సో ఇది ఆటోమేటిక్గా పైనే సెట్ అయిపోతుంది, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి। సో ఇది కూడా నేను గోపుర లేయర్తో మర్జ్ డౌన్ చేసేస్తున్నాను। సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ। ఇప్పుడు మనకు మిగిలిపోయింది ఓన్లీ లోగో మాత్రమే। సో లోగో తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్। సో చాలామంది నన్ను అడుగుతున్నారు లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలని। సో హౌ టు క్రియేట్ లోగో అని డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి ఒకసారి వీడియో చూడండి, మీకు లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు, ప్రొఫెషనల్ లోగో దట్టు। సో ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఇది మీరు వైట్కి చేంజ్ చేసుకోవాలంటే వైట్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు లోగో, బట్ వైట్కి చేంజ్ చేసిస్తే అంత కనిపించట్లేదు, సో అందుకే నేను ఇలాగే పెట్టేసేస్తున్నాను। సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్। ఇది వచ్చేసి మనకు PSCCలో మాత్రమే సేవ్ అయిపోతుంది। సో గ్యాలరీలోకి సేవ్ కావాలంటే కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసిస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది। సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నా, అందులో కొంచెం ఎడిట్ ఉంది। సో పిక్ అనేది లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, షార్ప్నింగ్ వచ్చేసి నేను ఒక 100% వరకు ఇంక్రీజ్ చేస్తున్నాను। సో మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు ఇంక్రీజ్ చేసిస్తే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా అంటే స్మూత్ అయిపోతుంది। సో రెండు కూడా నేను 64% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నాను। అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఇది కూడా నేను 64% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా। అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, ఇది వచ్చేసి టెక్స్చర్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఇది కూడా నేను 64% వరకు పెట్టేసేస్తున్నా టెక్స్చర్। అండ్ క్లారిటీ కొంచెం ఇంక్రీజ్ చేయండి, మరీ ఎక్కువ ఇంక్రీజ్ చేయకండి, క్లారిటీ వచ్చేసి నేను ఒక 15% పెట్టేసేస్తున్నా। అండ్ విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేసేస్తున్నా -41%। అండ్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా +100%। విగ్నెట్ డిక్రీజ్ చేసేస్తే చుట్టూ బ్లాక్ ఎఫెక్ట్ వస్తుంది, అండ్ ఫెదర్ ఇంక్రీజ్ చేసేస్తే ఆ బ్లాక్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। అండ్ ఇంకా చూడండి ఇంకేమైనా టచ్ చేయాలంటే అవి కూడా టచ్ చేసుకోవచ్చు। సో నాకైతే ఇంతే సరిపోతుంది। సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాస్ క్లిక్ చేసి JPG ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి। సో ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పటికి ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్వాలిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ వచ్చేసి ఇది. సో చూడండి పిక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ అవ్వలేదు. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.